శుక్లాంబరాధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విజ్ఞోపశాంతై గురుభ్యో నమః. నవంబర్ 2018 జన్మించిన వారు ఆడవారు కానీ చిన్నపిల్లలు పాపే కానీ బాబే కానీ వారి యొక్క భవిష్యత్తు స్వస్తిస్త్రీ విరంభినామ సంవత్సరం దక్షిణాయనము శరత్ ఋతువు అశ్వయుజ మాసం తిది నవమి 7:11 వరకు నవమి తిది మరియు దశమి రాత్రి తెల్లవారుజామున 4:47 వరకు ఈ యొక్క దశమి వస్తుంది. నక్షత్రము మఘ నక్షత్రము మరియు సింహరాశి రాత్రి తెల్లవారుజామున 2:14 నుండి ఉదయం 7:45 వరకు ఈ యొక్క సింహరాశి అదేవిధంగా ఉదయము 7:46 నుండి మధ్యాహ్నం 1:20 వరకు రెండవ పాదంలో సింహరాశి ఉంటాడు మరియు సింహరాశి మధ్యాహ్నం 1:21 నుండి సాయంకాలం 6:50 వరకు మూడో పాదంలో ఉంటాడు మరియు సాయంత్రం 6:56 నుండి రాత్రి తెల్లవారుజామున 12:33 వరకు సింహరాశి నాలుగో పాదంలో ఉంటాడు. అదేవిధంగా లగ్నాలు లగ్నం వచ్చేసి తులాలగ్నము రాత్రి తెల్లవారుజామున 4:59 నుండి ఉదయం 7:04 వరకు తులాలగ్నము వృశ్చిక లగ్నం వచ్చేసి ఉదయం 7:05 నుండి ఉదయం 9:18 వరకు వృశ్చిక లగ్నము ధనుర్లగ్నము 9:19 నుండి 11:25 వరకు ధనుస్సు లగ్నము మరియు మకర లగ్నము ఉదయం 11:26 నుండి మధ్యాహ్నము 1:15 వరకు మకర లగ్నము కుంభలగ్నము కుంభలగ్నానికి అధిపతి శని మధ్యాహ్నం 1:18 నుండి 2:56 వరకు కుంభలగ్నము మరియు మీనలగ్నము అనగా ఇక్కడ మనము దీనికి గురువు అధిపతి అవుతాడు. ఈ యొక్క మీనలగ్నము మధ్యాహ్నం 2:50 నుండి సాయంకాలం 4:32 వరకు మీనలగ్నం ఉంటుంది. మేషము మేషలగ్నానికి అధిపతి కుజుడు సాయంకాలం 4:33 నుండి సాయంకాలం 6:15 వరకు ఈ యొక్క మేషలగ్నం ఉంటుంది. మరియు వృషభ లగ్నము ఈ వృషభలగ్నము సాయంకాలం 6:18 నుండి రాత్రి 8:17 వరకు వృషభ లగ్నము మిథున లగ్నం వచ్చేసి 8:18 నుండి 10:29 వరకు మిథున లగ్నము కర్కాటక లగ్నము రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 12:41 వరకు కర్కాటక లగ్నము మరియు సింహలగ్నము రాత్రి తెల్లవారుజామున 12:42 నుండి రాత్రి తెల్లవారుజామున 2:48 వరకు ఈ యొక్క సింహలగ్నము కన్యాలగ్నము కన్యాలగ్నము రాత్రి తెల్లవారుజామున 2:49 నుండి ఉదయం 4:54 వరకు ఒక కన్యాలగ్నం అనేది ఉంటుంది. ఇది నవంబర్ 2018 జన్మించిన వారి యొక్క పాప బాబు యొక్క పట్టిక, ఇది కాలమాన పట్టిక. అదేవిధంగా ఇక్కడ మనం గమనించుకోవచ్చు పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించినట్టయితే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.